వందనాలండి. ఈరోజు 14 ఫిబ్రవరి, భస్మ బుధవారం అని పిలుస్తారు కదా. ఈరోజు లెంట్ డే, లెంట్ ఇస్ ప్రారంభ దినం. భస్మ బుధవారం లెంట్ కాలానికి ప్రారంభాన్ని సూచిస్తుంది అని మనకు అందరికీ తెలుసు. అయితే ఈ భస్మ బుధవారం అంటే ఏంటి, లెంట్ అంటే ఏంటి, ఈ పదాలకు అర్థం ఏమిటో మనం తెలుసుకుందాం. భస్మ బుధవారం అనేది పశ్చాత్తాప దినంగా ఆచరిస్తారు. తమ తప్పులు గుర్తించి ప్రభు పట్ల తమ భక్తిని ప్రకటించే రోజు అది. క్యాథలిక్ చర్చెస్లో ఈ దినాన ఫాదర్ గారు భక్తుల నుదుటిపై బూడిదతో సిలువ గుర్తును పెడతారు. అంతకుముందు సంవత్సరంలో మట్టలాదివారం రోజున వాడిన కొన్ని మట్టలను ఎండబెట్టి కాల్చి పొడి చేసి ఉంచుకుంటారు. యేసుప్రభు ప్రత్యక్ష సేవ ఆరంభించడానికి ముందు అరణ్యంలో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. అది జ్ఞాపకార్థంగా జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసులందరూ ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తారు. ఈ అలవాటు ఆది సంఘ పెద్దలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే తప్పు మార్గంలో నడుస్తూ దేవునికి దూరం అయిపోతున్న ప్రతి విశ్వాసి పశ్చాత్తాప హృదయంతో తిరిగి ఆయన యుద్ధకు రావడానికి ఇది ఒక అవకాశం అనే ఉద్దేశంతో ఈ అలవాటు సంఘంలోకి తెచ్చారు. బూడిద లేక భస్మము ద్వారా మనకు ఒక సత్యం మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మట్టి నుండి చేయబడిన మన శరీరము మట్టిలో కలిసిపోతాం. ఇది శాశ్వతమైనది కాదు. కాబట్టి శాశ్వతమైన నిత్య జీవానికి మార్గం వెతుక్కోవాలి. మనము నిత్య జీవానికి పోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 40 రోజుల్లో దేవునితోనూ తోటి మనుషులతోనూ సమాధాన పడాలి. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ రికన్సిలియేషన్. లెంట్ అనే పదము లెంటెన్ అనే ఒక పాత ఇంగ్లీష్ పదం. దీని అర్థము వసంత ఋతువులో మనం అంటాం కదా చిగురించడము అనేది. ఎండాకాలంలో ఎండిపోయిన స్థితిలో ఉన్న మన ఆత్మీయ స్థితి తిరిగి చిగురించబడాలి. ఈస్టర్ ముందు 40 రోజులు ఇది జరుపుకుంటారు. 325 క్రీస్తు శకం అప్పుడు జరిగిన నైసియా సభ తర్వాత ఈ ఆచారం మొదలైంది అని సంఘ చరిత్ర చెప్తుంది. మొదట్లో కేవలం ఆత్మీయ స్థితిని పునరుద్ధరించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఈ అలవాటు సార్వత్రిక సంఘం అంతటిలో ఒక క్రమమైన ఆచారంగా మారిపోయింది. ఒక బుధవారంతో మొదలయ్యి ఈస్టర్కు ముందు 46 రోజులు జరుపుకోవాలని చెప్పారు. మధ్యలో వచ్చే ఆదివారాలు మినహాయింపు. ఎందుకంటే ఆదివారము దేవుని సన్నిధిలో సంతోషించే సమయం కాబట్టి ఆ టైము దాని నుంచి ఎలిమినేట్ చేశారు. ఈ మధ్యలో ఆచారాలు కొంచెం డైల్యూట్ అయిపోయాయి. చాలామంది కేవలం 2 రోజులు, యాష్ వెన్స్డే, గుడ్ ఫ్రైడే మాత్రము ఆచరిస్తూ ఉన్నారు. ప్రభు చెప్పలేదు కాబట్టి అది ఆజ్ఞ కాదు అని మనం తెలుసుకోవాలి. లెంట్ కాలంలోని 3 ప్రధాన అంశాలు ప్రార్థన, ఉపవాసము, ఇతరుల పట్ల కనికరం చూపుట. వీటి వల్ల మనం దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాం. యేసయ్య ఈ అలవాటును ప్రారంభించలేదు, ఆయన ఎప్పుడూ పాటించలేదు కూడా. అంటే పరిచర్యకు ముందు 40 రోజులు పాటించాడు, కానీ తర్వాత ఎప్పుడు పాటించినట్లు మనకు రికార్డెడ్గా లేదు. ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవడం ముఖ్యము. వాక్యం ద్వారా ఆయన్ను తెలుసుకోవాలి. ఇచ్చుట ద్వారా దేవునికి ఇష్టమైన పని చేయగలం మనము. ఉపవాస ద్వారా సెల్ఫ్ కంట్రోల్ అలవాటు చేసుకోగలం. మనల్ని మనం నలగొట్టుకుంటాం. మరి ఈ విధంగా మనం చేస్తూ దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయడా తండ్రి, తిరిగి ఈ సంవత్సరం లెంట్ పీరియడ్ వచ్చింది నాయన. ఈ భస్మ బుధవారం రోజు మరొకసారి మిమ్మల్ని మేము పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఇవ్వమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.